మసీదుల మీద మసీదుల దొబుతం కింద శివలింగాలు ఉంటాయి మాకు డెడ్ బాడీలు ఉంటాయి మీకు అన్న ఒక రోజు కూడా గుడికి పోయి దీపం వెలిగించిన వాళ్ళు కాదు ఇప్పుడు ఏం లేదు శివుడు వచ్చింది చేయడు కదా ఏమంటాడు ఇట్లా పొడుస్తాడు దేవుడు వచ్చి పొడువాడు తెలుసు కదా దేవుడు రాడు కదా నువ్వు దేవుని ఎంతన్నా వాడుకో అరే నన్ను వాడుతున్నవరా అని వచ్చేది కొట్టాడు కదా తెలుసు కదా అదంతా కాబట్టి ఇక వాడతారు వాళ్ళు దేవుడు వాళ్ళ స్టేట్మెంట్లు ఎట్లున్నా పొలిటికల్గా కేసీఆర్ ఈ ట్రయాంగిల్ ఫైట్లో బయటపడవచ్చు అనుకుంటున్నాడు అవకాశం ఉందా అంటే నేను కేసీఆర్కి అప్పుడు అప్పుడు వచ్చినంత మెజార్టీ వస్తుందని నేను చెప్ప అట్లని పూర్తిగా పడిపోతాడని చెప్ప కాంగ్రెస్ ఎదుగొద్దని ఎక్కడ లేదు ఎదిగే అవకాశము ఉంది టీఆర్ఎస్ వ్యతిరేకత ఓటు జనరల్గా కామన్ పబ్లిక్ ఓటరు కాంగ్రెస్ దిక్కు చూస్తారు ఆ ఓటు ఇటు రాకుండా బీజేపీ క్యాచ్ చేయాలనేది బాగా వాళ్ళు ప్లానింగ్ చేస్తున్నారు వాళ్ళు ప్లానింగ్ చేస్తున్నారు కానీ మా లీడర్షిప్ ఆ ఓట్ బ్యాంక్ని ఎట్లా తీసుకోవాలనేది మేము ప్లాన్ చేసుకోవాలి అవకాశం ఉందా మీకు మేము ప్లాన్ చేసుకుంటే మాకు అవకాశం ఉంది మేము ఉమ్మడిగా నాయకత్వం కూర్చొని ఇది ఎవరిది వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే మాకు అవకాశం ఉంది బ్యాడ్ల పని అట్లా లేదు మాకు 70 సీట్లు రాలేవు కమ్సకం 50 కన్నా వచ్చిన మేము ఒక 70 సీట్లు ట్రై చేస్తాము 70 మా దగ్గర కూడా ప్లాన్ చేయాలి పిసిసి కానీ ఠాకూర్ గారు కానీ ఏంటంటే ఫస్ట్ గోలు 70 మిస్ అయితే 50 కన్నా ఆగాలి ఒకవేళ మేము 50 దగ్గర ఆగినాం అనుకోండి అప్పుడు బీజేపీ మాతోటి రాదు మేము బీజేపీతో పోం కానీ టీఆర్ఎస్ వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకున్నా డైరెక్ట్గా బీజేపీకి సపోర్ట్ తీసుకోలేరు బీజేపీకి సపోర్ట్ ఇవ్వలేరు కానీ మా దగ్గర 50 ఉన్నాయి అనుకో మా దగ్గరికి అయితే టీఆర్ఎస్ వాళ్ళు రావాల్సిందే కదా మీరు కలుస్తారు అప్పుడు మరి అప్పుడప్పుడు మీరు నేను ఎట్లా చెప్తా అది అల్టిమేట్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు తీసుకున్నాను నేను దెన్ ఈక్వేషన్ చెప్తున్నాను నేను కలుస్తామని కాదు సబ్జెక్ట్ ఎందుకు కేసీఆర్ ఎవరితో అయినా వెళ్తాడు కాంగ్రెస్తో వెళ్దాం అంటే కాంగ్రెస్తో వెళ్తాడు బీజేపీ అంటే బీజేపీతో వెళ్తాడు అతని తక్కువ మేము 50లోనే ఉన్నామనుకో మేము 50లు ఉన్నాము సో మీకు పదవి ఇవ్వాల్సి వస్తుంది మాకు వేయాల్సి వస్తుంది కదా బీజేపీకి పోవడానికి అవకాశం కేసీఆర్కి ఉండదు ఎందుకంటే బీజేపీ మతపరమైన రాజకీయ పార్టీ ఎప్పుడంటే అప్పుడు శివలింగాలు మసీదులు ఆయనకి అవన్నీ ఏముంటుంది ఆయనకు పవర్ కావాలి ఆయనకి సిద్ధాంతం ఏముంది ఐడియాలజీ సరే నువ్వు అన్నట్టు చెప్పలేము సిద్ధాంతం లేదు అది లేదు ఇది అనుకుంటే మాకు 50 అయినా మేము 70 దగ్గర ట్రై చేస్తాము 70 మిస్ అయితే 50 కాడ ఆగిన రాజకీయం కాంగ్రెస్ చుట్టూ తిరుగుతుంది పబ్లిక్ సేఫ్ ఉంటారు కానీ ఇప్పుడు చిన్న చితకా పార్టీలు కూడా ఉన్నాయి కదా షర్మిల వచ్చింది అవన్నిటిని కూడా మనం జాగ్రత్తగా మనం జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే ఆ ఓట్ బ్యాంక్ ఎవరు చీలుస్తారు వాళ్ళు ఎవరు చీల్చడానికి వస్తున్నారు వాళ్ళేమీ సీట్లు గెలవరు షర్మిల కానీ బీఎస్పీ కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ వాళ్ళు ఒక 3000 ఇచ్చినా ఒక 4000 తీసుకున్నా ఒక 5000 తీసుకున్నా ఆ ఓట్లు కాంగ్రెస్ పోతాయా టీఆర్ఎస్ పోతాయా అనేది మేము విశ్లేషించుకోవాలి బీజేపీకి అయితే ఆ ఓటు బ్యాంకు లేదు అది ఎమోషన్ ఓటు బ్యాంక్ అప్పుడప్పుడు డిసైడ్ అవుతుంది కానీ ఓటు బ్యాంకు కాంగ్రెస్కు ఉంది పథకాల పేరు మీద టీఆర్ఎస్కు ఉంది ఆ ఓట్లు మాయ జీవితాయా వాళ్ళ జీవితాలు అనేది మా అధిష్టానం మా స్టేట్ పార్టీ కూర్చొని విశ్లేషించుకోవాలి సో ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ జగ్గారెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే సో ఇది తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు జగ్గారెడ్డి గారు చాలా ఓపెన్గా మాట్లాడుతూ ఉన్నారు ఇప్పటి వరకు అయితే ఆయన సైలెంట్గా ఉన్నారు భవిష్యత్తులో కూడా నేను ఒక్క మాట కూడా మాట్లాడని అంటున్నారు బట్ స్టిల్ ముత్యాల మగ్గు సినిమాలో హీరోయిన్ పరిస్థితి ఇంకా కంటిన్యూ అవుతుంది చూడాలి భవిష్యత్ అంటున్నారు చూద్దాం ఏం జరుగుద్దాం